అవునవును అవునయ్యా అని ప్లాన్ ప్రకారం చేస్తా ఉండారు ఎప్పుడు ఏది పడతారో తెలవడంలా ఒరే మాణిక్యం అయ్యా బయట ఎవరుండో ఏదైనా కెమెరా పెట్టారేమో చూడు ఓ ఓ అలాగే అయ్యా ఏందయ్యా హలో ఎంపీ గారు నమస్కారం బావునారా మీ నాయకత్వంలోనే అన్ని జరుగుతున్నాయి ఇతను నాకు బాగా తెలుసు బాగా తెలుసు అని సైన్ చేసి అన్ని ఆఫీసులకు పంపించారు 16 లెటర్స్ వెళ్ళాయి లేని ఒక వ్యక్తి మీకు ఎలా తెలుసు సార్ ఎంపీ సార్ నేను చెప్పేది వినిపిస్తుందా సార్ నా మాటలు వినిపిస్తేనే కదా మీరు సైక చేయగలరు ప్రాబ్లం వస్తే ఆయన చెవులు వినపడవు ఆయన డిజైన్ లో అలా ఉంది రేయ్ నిన్న అడిగాడా ఆయన నిన్న అడిగాడా ఆయన అంట ఎర్రి పువ్వ ఇది మాత్రం ఎలా వినబడింది ఆ బ్రేకే బ్రేకే వస్తా ఉండది సార్ సార్ వినిపిస్తుందా లేదా ఇప్పుడు ఎందుకు సార్ ఏడుస్తున్నారు అయ్యయ్యా ఎందుకు ఏడుస్తున్నారు ఏ అలరింగా ఈ లోకంలో ఎవరు చేయని తప్పు ఈనేం చేయలేదు ఎల్లారు పండ్రద్దా ఇంగేర్ని కలముగా ఎల్లారు గొప్పగా వచ్చారు ఏమండి చొక్కా వేసుకోండి ఎందుకు ఏడుస్తారు చిన్నపిల్లలా చాలే ఊరుకోండి అమ్మాయి కొన్ని చేసి అందరూ ప్రశ్నలు వేస్తున్నారు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి కలముగా కలముగా ఉంగలకు దా సొంతది అందరూ కోర్టు చెప్పనివ్వండి కోర్టు చెప్పనివ్వండి అంటున్నారు దానికి మీరేమంటారు లేని మనిషికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు రేప్ అటెంప్ట్ కేస్ ఆ వారెంట్ లో సైన్ చేయడం కోసం బాధితురాలైన అమ్మాయినే పడగ్గదిలోకి రమ్మన్నారు అబద్ధం ఆధారం లేని నిందారోపణ సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకు సార్ ఆధారం లేదు ఏ ఆధారం కావాలి మీకు మీ గెస్ట్ హౌస్ కి అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఏం జరిగిందో మీరు ఎలా సైన్ చేయించుకున్నారో మొత్తం అంతా వీడియో ఆధారం ఉంది చూపించమంటారా అసహ్యాన్ని పిల్లలు చూస్తున్నారు మాకు సామాజిక బాధ్యత ఉంది అందుకనే ఆ అసహ్యాన్ని చూపించకుండా దాచిపెట్టాం ఇదంతా వీడు ఒంటరిగా చేయలేదయ్యా ఎవండి పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసిన వాడే చేశాడయ్యా 100 మందిని తొలిపోయేలా చేస్తా చూస్తావా చూస్తావా ఏం చేశామండి మనం ఏం తప్పు చేశాము ఎందుకు రమ్మన్నారు ఏం జరుగుతుందో ఇక్కడ ఇక్కడికి రప్పించారు ఇలా అందరూ అరుచుకుంటా ఉంటే ఏం జరగదు ముందు ఒక టీం ఫామ్ చేయాలి ఆ టీం చెప్పిన దాన్ని అందరూ ఒప్పుకోవాలి అన్నిటికీ ఒప్పుకుంటున్నా ఎలాగో ఈ సమస్య నుంచి బయటపడితే చాలు తప్పకపోయా సార్ నిన్న తీసుకుని ఈరోజు పట్టుబడ్డ వాళ్ళని మన గ్రూప్ లో చేర్చుకోకండి మనలాగా ఎన్నో ఏళ్ళు ఎన్నో చేతులు మార్చుండాలి అలాంటి లిస్ట్ రెడీ చేసి తీసుకొచ్చారు చూడండి టీమ్ క్యాప్టెన్ అనౌన్స్ చేయమంటారా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాయన తన ప్రజా జీవితంలో 56 ఏళ్లుగా ఎవరికీ చిక్కలేదు ఇప్పుడు చిక్కారు అవునవును అనే అన్న అయ్యాసామి గారిని మన టీమ్ క్యాప్టెన్ గా ఎంచుకుంటున్నాం వరుణ్ దేవ్ గంగరాజు లక్ష్మణన్ వికే విజయ్ కుమార్ బసవయ్య అనిల్ మేనన్ సతీవాడ సావిత్రి అలా దించండి రంగంలోకి అదిరిపోతుంది గంగరాజు ఆడబాయి కూర్చో నగలు చూడు వైట్ మాస్టర్ లాగా డోంట్ వరీ డియర్ ఐ విల్ టేక్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ కూలింగ్ గ్లాస్ ఇట్రా సార్ నమస్కారం సార్ ఏడు కూర్చోమ్మా ఆయన వేసుకున్న ఉన్న గిల్ట్ నగలు నా దగ్గర అన్ని ఒరిజినల్ నీకు నేనే బెటర్ నా పేరు లక్ష్మణ్ అవునవును సస్పెన్షన్ తీసుకున్న రోజే రిటైర్ అయిపోయినాడు నిన్న అడిగా నీ గురించి గొప్పగా చెప్పబడలా మనం ఏ సమస్యలో ఉన్నాం అక్కడ ఏం జరుగుతుందో చూడు డిజైన్ లో ఉంది జరుగుతుంది లోకల్ ఆర్టీఓ 2 రూపాయలు ఇస్తానన్నారు ఇప్పుడే వెళ్ళి తెస్తాను 2 రూపాయలు కిందకు అందరం మొత్తం నేను 5 రూపాయలు చవటద్దమ్మా 2 లక్షలు రా ఏమనుకుంటున్నావురా బయట నుంచి చాలా సపోర్ట్ ఉంది మనవు చిక్కితే ఆళ్ళు చిక్కుతారు అందుకే డబ్బులు ఇస్తున్నారు యాక్చువల్లీ డిఫెండ్ చేసి మనం అక్యూజ్డ్ కాదని ప్రూవ్ చేసుకోవడానికి కోర్ట్ టైం ఇచ్చింది కదా అవును కానీ తను చేసింది ఫోర్జరీయే కదా అవునవును దీనికన్నా సావిత్రిని కెప్టెన్ చేసింటే బాగుండేది ముందు మనం అందరం మనిషికి ఒక కేసు ఫైల్ చేద్దాం 147 కేసులు తను లోపలుంటేనే మన సమస్య నుంచి బయటపడే అవకాశాలను వెతుక్కోగలం గుడ్ మార్నింగ్ సార్
అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. నేను అరెస్ట్ కాను, తీర్పు నిజాయితీగా ఉంటే నేనే లోపలికెళ్తాను. గోపి, మీరు నలుగురు వెళ్ళండి. ష్యూర్. బయట ఉండడం కన్నా లోపల ఉండడమే సేఫ్. నేను సావన్ సార్, పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. ఈ ప్రపంచంలో కన్నతండ్రిని ఇరికించింది ఇదే అయి ఉంటుంది. నేనెవరిని ఇరికించలేదు. ఇలా జరుగుతుందని నువ్వు ముందే చెప్పుంటే కాస్త హుషారుగా ఉండేవారుగా. ఇప్పుడు ఇరుక్కుని ఉండరు, కొంచెం లేట్గా ఇరుక్కుని ఉంటారు. ఏమిటి ఎగతాళా? మీరు తినే తిండి దగ్గర నుంచి మీరు వేసుకునే డ్రెస్సుల వరకు ఆయన కష్టపడి సంపాదించిందేనే. సంపాదించిందని చెప్పు, కష్టపడి సంపాదించింది అనుకో. ఇన్నేళ్లుగా ఈ డబ్బుతోనే బతికేమని తలుచుకుంటే చాలా కంపర్ వేస్తుంది. ఇక కోసేస్తాను రాస్కెల్. నీకు అసలు భయం లేకుండా పోయింది. నాకెందుకు భయం? ఏ రోజైనా ఇంట్లో సంతోషంగా ఉన్నామా? నాన్న మమ్మల్ని ప్రేమగా చూసారా? మిలిటరీ లాగే కదా భయపడే వాళ్ళం. నాన్నున్నారు పరిగెత్తుకు, నాన్నున్నారు నరుకు, నాన్నున్నారు నవ్వుకు. ఎంత బిల్డప్ ఇచ్చేదానివి. ఆఫీస్ లో చేసిన తప్పులకి గిల్టీ ఫీలింగ్, ఇంటికి వచ్చి మనమే దర్శేవారు. నువ్వు భయం ఉన్నట్టు నటించొచ్చేమో, నేనసలు భయపడ్డా. చాలే ఆపవే, నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను. బయటికి పో, ఇక నీకు ఇంట్లో చోటు లేదు. నువ్వు ఇలా అంటావని నాకు తెలుసమ్మా. వెళ్తున్నాను, నేను అనాథనని చెప్పుకుంటాను. ఎదుగో, నీ మొగుడు కష్టపడి సంపాదించింది. అక్క, మేము వస్తాము.